గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విప్ జారీ చేసింది టీడీపీ. రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో రాజధాని అంశంపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటు వేయాలని, విప్ని ధిక్కరించే విధంగా వ్యవహరించవద్దని సూచించింది. కాగా కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ ని కలిసిన వల్లభనేని టీడీపీ నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి కేటాయించిన సీట్లపైనే వైపే కూర్చున్నారు. ఇక టీడీపీ జారీ చేసిన విప్ పై వంశీ ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.